హలో అండి, అందరూ బాగున్నారా? అవును, నేను వరంగల్ దగ్గర ఉన్న రామప్ప టెంపుల్కి వచ్చాను. ఈ టెంపుల్కి యునెస్కో వాళ్ళు హెరిటేజ్ సిటీ, అదే నంది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపునిచ్చారు. ఒక శిల్పి పేరుతో గుడి ఉండటం గొప్ప విషయమే కదా. ఈ గుడిని చాలా బాగా డిజైన్ చేశారు. ఇంకో విషయం ఏమంటే, నది లేకుండానే నేరుగా ఇసుక పైననే గుడిని నిర్మించారు. రుద్రేశ్వరుడు అనే పేరుతో శివుడు ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. ఈ టెంపుల్ లోపల అద్భుత శిల్పకళ ఉంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రకరకాల నాట్య భంగిమలు, పురాణ గాథలు, సంగీత వాద్యకారులు, పురాణిక జంతువులు, సూక్ష్మ శిల్పాలు ఉన్నాయి. ఇంత బాగా చెక్కినారు అంటే మాటలతో చెప్పలేము. చూస్తూనే ఉండాలనిపించింది. నల్ల రాయి, ఎర్ర ఇసుకతో ఈ గుడి చూడ ముచ్చటగా ఉంది. గుడి పైన ఉన్న భంగిమలను ఆధారంగా చేసుకొని పేరుని శివతాండవం అనే నృత్యాన్ని తిరిగి పునరుద్ధరించారు. టెంపుల్కి ఎదురుగా ఉన్న ఈ నంది శిల్పం మిగతా ప్లేసెస్ కంటే చాలా భిన్నంగా ఉంది. నంది పైన కూడా చూడండి ఎంత బాగా చెక్కినారో. నేనే కాదు, ప్రతి ఒక్కరూ ఈ నంది దగ్గర ఫోటో తీసుకుంటున్నారు. సన్లైట్కి నంది ఎలా షైన్ అవుతుందో చూస్తున్నారు కదా. టెంపుల్ని కూడా అబ్జర్వ్ చేయండి, సన్లైట్ పడి 2 షేడ్స్లో షైన్ అవుతుంది. ఈ టెంపుల్ని నక్షత్ర ఆకార మండపం పైన నిర్మించారు. ఈ గుడిని భూకంపాలు వచ్చిన తట్టుకునేలాగా నిర్మించారు శాండ్ బాక్స్ టెక్నిక్తో. దోస్ డేస్ నో మెషినరీ, ఓన్లీ హ్యాండ్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ క్రియేషన్ ఉంది ఇక్కడ. నాకు చాలా నచ్చింది రామప్ప టెంపుల్. పురాణాల గురించి బుక్స్లో చదవడం కాదు, వెళ్ళి చూస్తే ప్రాక్టికల్గా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. నేను హాలిడేస్ టైంలో వెళ్ళిన ఇక్కడికి. స్కూల్ పిల్లలు, విజిటర్స్ ఎక్కువగానే వచ్చారు. వరంగల్ వెళ్తే చూడాల్సిన ప్లేసెస్లో రామప్ప ఒకటి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.